కేసర్ పిస్తా లస్సీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అన్ని ఇంగ్రీడియంట్స్. అయితే పిస్తా పప్పుని ఇలా కొంచెం లైట్గా హాట్ వాటర్లో వేసి స్కిన్ తీసేసి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పిస్తా పేస్ట్ రెడీగా ఉంది. అలాగే కేసర్ అంటే కుంకుమ పువ్వు ఉంది కదా, కుంకుమ పువ్వుని నేను రోజ్ వాటర్ ఉంటాయి కదా రోజ్ వాటర్లో వేసి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. కేసర్ పిస్తా లస్సీ కోసం మంచి చిక్కటి పెరుగు తీసుకున్నాను. సో ఎప్పుడైనా సరే లస్సీ చేసుకోవడానికి చిక్కగా ఉన్న పెరుగు అయితే బాగుంటుందండి. కొంచెం పెరుగు తీసుకొని ఇందులో షుగర్ పెరుగుకి సరిపడా చక్కెర వేసి కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. విస్క్ అయితే ఉండలు ఉండదు. సో బేసికల్గా మీరు ఎంతమంది అండి బ్రదర్స్ సిస్టర్స్? మేము 4 brothers ఇంకా 2 sisters ఉన్నారు, 2 elder sisters ఉన్నారు. సో అసలు ఫస్ట్ మీకు ఇలా ఒక మెయిల్ చూసి ఒక ఆర్టికల్ చూసి అన్నారు కదా, సో ఎవరికి ఫుడ్ ఇచ్చినా కూడా ఫస్ట్ టైం మీరు ఫుడ్ పార్సెల్ ఇచ్చినప్పుడు ఏమన్నారండి? అదే ఫస్ట్ టైం నేను వెళ్ళి ఇచ్చిన్నాను అంటే ఒక మంచి చెట్టు కింద ఓల్డ్ పర్సన్ ఉండేవా, ఆయన ఫుడ్ ఇస్తే ఆయన ఒకటే చెప్పాడు, అరే అల్లా ఉన్నాడు మీతోనే, మీకు అల్లా చూసుకుంటాడని అట్లా చెప్పాడు. అది నాకు చాలా టచ్ అయింది. నేను ఎవరు ఉన్నానని ఆయనకి తెలియదు ఏమిటి అని, బట్ ఆయన బ్లెస్సింగ్స్ అది ఇచ్చే తర్వాత నాకు చాలా టచ్ అయింది. ఫస్ట్ డే మీరు ఒక్కరు స్టార్ట్ చేశారా అంటే మీ ఫ్రెండ్స్ ఎంత మందితో స్టార్ట్ చేశారు? అంటే 1 day before నేను మా ఫ్రెండ్స్కి చెప్పినాను, నా క్లోజ్ 4 friends ఉన్నారు, దిలీప్ సత్య ఇక్బాల్ సలాం అని, తో వాళ్ళకి చెప్పినాను. సో మా మమ్మీ ఇంట్లో వంట చేస్తారు, సండే హాలిడే ఉంటుంది కదా కలిసేసి చేద్దాం ఒకళ్ళు అంటే వాళ్ళు కూడా ఓకే చలో ఇది మంచిదే మనం వీక్లీ అట్లీస్ట్ 1 day. సో ఇది ఒక దీనిలో ఆ కలిసే టైంలో ఈ టైం కూడా కొంచెం మనం మంచిగా యూటిలైజ్ చేసుకుందాం అదే అనుకున్నాం ఇది. సో 4 స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీ ఫౌండేషన్లో ఎంతమంది ఉన్నారు? సో 4 members స్టార్ట్ అయిన తర్వాత స్లోలీ స్లోలీ నార్మల్లీ మేము ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నాం ఫుడ్ బ్యాంక్ హైదరాబాద్ అని, ఎవరైనా ఇన్ కేసు ఫుడ్ ఇవ్వాలంటే ఆ నెంబర్స్కి చేస్తారు. సో స్లోలీ స్లోలీ నాకు కాల్స్ వచ్చింది. సో ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు 100+ వాలంటీర్స్ ఉన్నారు. వావ్ సూపర్ సూపర్ అండి. మీ దగ్గరికి అంటే ఫుడ్ మేము వండిన తర్వాత మీ దగ్గరికి తెచ్చి ఇవ్వాలా, లేకపోతే ఎవరైనా సరే ఫుడ్ తయారు చేసి మీకు కాల్ చేస్తే మీరు వచ్చి తీసుకెళ్తారా? ఫుడ్ ఎవరైనా ప్రిపేర్ చేసే తర్వాత అంటే 1 day before మాకు ఇంటిమేషన్ చేయాలి. సండే రోజు మేము ఇనిషియల్గా డేస్లో 9 to 12 o'clock, సో ఆ టైంలో 10 o'clock చాలామంది రెడీ పెట్టేవారు. మేము కలెక్ట్ చేసి లంచ్ టైంలో 11:30 to 12 o'clock వాళ్ళ దగ్గర నుంచి పికప్ చేసిన తర్వాత ఆన్ ద వే రోడ్ సైడ్ దగ్గర లేకపోతే బస్ స్టాండ్ దగ్గర వాళ్ళకి ఇచ్చేసి అట్లనే కంటిన్యూస్ వేరే వర్క్ ఉంటే కూడా అట్లా చేసేస్తారు. అదే ఎన్ని ప్యాకెట్స్ ఉంటే అంత దూరం వెళ్ళి ఇస్తారు. కానీ మినిమం ఎంత మందికి ప్రిపేర్ చేయాలి అంటే ఒకరి కోసం ఇద్దరు కోసం మీరు అంత దూరం వెళ్ళి తీసుకురావాలి? 5 members అబౌవ్, మాక్సిమం ఏం లేదు అండి. అంటే మీది ఎంత అంటే 20 చేసుకోవచ్చు, 25 చేసుకోవచ్చు. గుడ్ వింటున్నారు కదా, మినిమం 5 members నుండి ఇంకా మాక్సిమం ఎంతమందికైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా ఎవరికైనా ఫుడ్ ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలి అనుకుంటే ముందు రోజే మన అజీజ్ గారికి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. ఫోన్ నెంబర్ ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు పెరుగులో నేను షుగర్ కలిపాను. సో ఇక్కడ పెరుగులో చక్కెర కలిపాను, పక్కన పెట్టాను. అలాగే ఇక్కడ పిస్తా పేస్ట్ ఉందండి. మీరు ఇంట్లో తయారు చేయాలి అనుకుంటే మీరు కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇందులో కూడా చాలా ఇష్టం ఉంది, బట్ ఇప్పుడు వరకు నేను కూడా నేర్చుకోలాగా అయిపోతుంది నాకు. ఈ స్టైల్లో చేయలేదు అనుకుంటా. మరి మీరు ఫస్ట్ ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఎలా సపోర్ట్ చేశారు, ఓకే అన్నారా? ఇది మొత్తం మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఉన్నారని ఇది కంటిన్యూస్గా నడుస్తుంది. కొన్ని ఫస్ట్ 2-3 Sundays మమ్మీకి నేను చెప్పాను, మమ్మీ రేపు సండే ఉంది మీరు ప్రిపేర్ చేయాలని ముందు చెప్పినాను. అది అలవాటు అయిన తర్వాత నేను లేసే ముందే మా మమ్మీ రెడీగా 50 people 70 people, నాట్ ఓన్లీ మమ్మీతోని మా సిస్టర్ ఇన్లాస్ అందరు ఇంట్లో అందరు కలిసేసి ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం రెడీ చేసేవారు. చాలా చాలా హ్యాపీగా ఉంది, అంటే ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా అల్లా ఎప్పుడు మీతోనే ఉంటాడండి, అల్లా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇలా పిస్తా పేస్ట్లో చక్కగా షుగర్ కలిపేశాను, ఇది కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నా దగ్గర కోవా ఉంది, కోవాని జస్ట్ కోవాని ఇలా కొంచెం నేను గ్రేట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇందులోనే రోజ్ వాటర్లో నానబెట్టుకున్న కేసర్ కలిపేద్దాం. ఇందులోనే కాస్త షుగర్ కలిపిన పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. తిరంగా కలర్లో చేస్తున్నాం. ఇక్కడ ఆరెంజ్ రెడీగా ఉంది, అలాగే గ్రీన్ రెడీగా ఉంది, వైట్ రెడీగా ఉంది.
సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను షార్ట్స్ టైప్లో. ఫస్ట్ కింద గ్రీన్ వేస్తున్నాను. వెరీ సింపుల్ లస్సీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్స్ గ్రీన్ వేస్తున్నాను కింద. ఇప్పుడు మిడిల్లో వైట్ వేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో ఆరెంజ్. కేసర్ పిస్తా లస్సీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిచ్గా ఉండే లస్సీ అనమాట, అండ్ కలర్ఫుల్గా ఉంది, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. కేసర్ పిస్తా లస్సీ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో చిక్కటి పెరుగులో సరిపడి చక్కెర వేసి ఉండలు లేకుండా గిల్ల కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిస్తా పేస్ట్లో తగినంత చక్కెర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కోవాని కాస్త గ్రేట్ చేసుకొని ముందుగానే రోజ్ వాటర్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు కాస్త చక్కెర వేసి మొత్తం కలిపి రెడీ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్లో ముందుగా తయారు చేసుకున్న గ్రీన్ పేస్ట్, పెరుగు, కేసరి కోవా పైనుండి వేసుకొని పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కేసర్ పిస్తా లస్సీ రెడీ అవుతుంది.